ఏపీ సీఎం జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కండరాల క్షీణత మరియు మంచానికి పరిమితమై ఉన్న వారికి లేదా చక్రాల కుర్చీ ద్వారా జీవనాన్ని సాగిస్తున్న వారికి నెలకు 5,000 రూపాయల పింఛన్ ఇచ్చేందుకు ఇప్పటికే కసరత్తు పూర్తయింది. ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కానుక పథకంలో భాగంగా పక్షవాతం మరియు కండరాల క్షీణత కింద దివ్యాంగుల విభాగంలో 78,671 మందికి పింఛన్ పొందటానికి అర్హత ఉన్నట్లు గుర్తించింది. ఏపీ సీఎం జగన్ ఏవైనా ప్రమాదాల కారణంగా మరియు తీవ్రమైన కండరాల క్షీణత పక్షవాతం వలన చక్రాల కుర్చీకి పరిమితమై ఉన్నవారికి నెలకు 5,000 రూపాయల పెన్షన్ అందించనున్నట్లు ప్రకటన చేశారు. వైద్య ఆరోగ్య శాఖ 74,490 మంది మంచానికే పరిమితమై ఉన్నట్లు గుర్తించగా 4,181 మంది పక్షవాతంతో మంచానికే పరిమితమైనట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదించింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వ వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. గతంలో ఉన్న నిబంధనలను సవరించి ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను తయారు చేసింది. పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలు, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలలోపు నెలసరి ఆదాయం ఉండాలి. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ ఉండరాదు. 300 యూనిట్లకు విద్యుత్ వినియోగం మించకుండా ఉండటంతో పాటు కుటుంబంలో ఆదాయ పన్ను చెల్లించే సభ్యులు ఎవరూ ఉండకూడదు. ఇప్పటి వరకే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలో భాగంగా 60 సంవత్సరాలకు పైబడిన నిరుపేదలకు, 18 సంవత్సరాల వయస్సు దాటిన వితంతువులకు, అలాగే 40% పైగా వైకల్యమున్న దివ్యాంగులు, 50 సంవత్సరాల వయసు పైబడిన చేనేతలకు మరియు గీత కార్మికులకు, ప్రతి నెలా డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు, 18 సంవత్సరాల వయసు పైబడిన ట్రాన్స్ జెండర్లు, 30 సంవత్సరాల వయస్సు ఉండి వివాహం కాని వారు, 35 సంవత్సరాల వయసు పైబడి విడిపోయిన మహిళలు మొదలైన వారుండగా ఇక నుంచి కండరాల క్షీణత మరియు చక్రాల కుర్చీకి పరిమితమైన ఉన్నవారికి కూడా పెన్షన్ అందనుంది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో నిరుపేదలకు కాస్తైనా బతికే పరిస్థితి వస్తుంది. ఎన్ని రోజులు తిండికి కూడా కష్టపడుతూ తీవ్ర ఇబ్బందుల్లో జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే జగన్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అంటూ తిరిగే నారా చంద్రబాబు గారు ఏనాడైనా ఇలా ఆలోచించారా? రాష్ట్రంలో దారుణమైన పరిస్థితిలో జీవనం కొనసాగిస్తున్న వీరిని ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఇదేనా మీ అనుభవం అంటూ వైసీపీ నేతలు, అభిమానులు టీడీపీని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.